హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే బ్లాగ్స్. ఇవాళ నేను కొత్త వీడియోతో వచ్చిన వీడియో ఏంటంటే, ఇలా మన బైక్కి క్రాష్ గార్డ్స్ అండ్ బ్రేక్ గార్డ్స్, అది ఏమన్నా అనొచ్చు, క్రాష్ గార్డ్స్ బ్రేక్ గార్డ్స్ అంటే ఇంకా అది ఇన్స్టాల్ చేద్దామని అనుకున్నా. సో అవి తీసుకున్నా, అది ఇన్స్టాల్ చేసి చూద్దాం మన బైక్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏందనేది మొత్తము. అదేంటంటే మెయిన్గా మన బైక్ కింద పడి డ్యామేజ్, కింద పడితే బ్రేక్స్ ఇరగకుండా ఉండడానికి, బ్రేక్స్ ఒకవేళ ఎక్కడికైనా పోయినప్పుడు పడి ఇరిగినాయి అనుకో, మనం అక్కడ నుంచి ఫార్వర్డ్గా మూవ్ అవ్వడం కష్టం. సో ఏంటంటే అది ఉంటే ఏమవుతుంది, అది ఇరిగిపోతుంది, బ్రేక్స్ అట్లనే ఉంటాయి, మనము మనం పోయే ఏరియాకి రీచ్ కావచ్చు. సో సేఫ్టీ కోసం నేను అవి ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. మన ప్రోడక్ట్ ఇది ఇట్లుంటుంది, ఈ రెండు సైడ్లు వస్తాయి. ఇది ఏంటంటే కవర్ వచ్చింది, దీనికి జస్ట్ 420 మాత్రమే, కొంచెం స్ట్రాంగ్ ఉంది క్వాలిటీ కూడా. లా నిన్న ఫిక్స్ చేయడానికి ట్రై చేసినా కానీ దీనికి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఇక్కడ కీస్ ఉన్నాయి కదా, అవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మనం ఈ లెంత్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఈ లెంత్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే నేను ఇక్కడ పెట్టేసరికి ఈ బ్రేక్కి దానికి టచ్ అయింది, ఇట్లా టచ్ అయింది అన్నట్టు. సో నేను బయటికి వెళ్ళి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించుకొని వచ్చిన, ఇవాళ మళ్ళీ పర్ఫెక్ట్గా తీస్తున్నా. ఇదేంది ఇప్పుడు ఈ రెండు ఎక్స్ట్రాస్ని మనం తీసేయాలి. ఫస్ట్ ఇది తీసేస్తా, తీసేయంగా చూపిస్తుంది కానీ. ఒక సైడ్ది అయిపోయింది, నెక్స్ట్ సైడ్ది చూసి నెక్స్ట్ సైడ్ తీద్దాం ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇట్లా ఎక్స్ట్రా కూడా ఇస్తాడు. ఈ ఎక్స్ట్రా మనకు అవసరం లేదు, ఎందుకంటే మన కొన్ని బైక్కి ఇంత గ్యాప్ ఉంటుంది. సో అది ఇచ్చిండు మనకేంటంటే, నేను చూపిస్తే ఇది ఓపెన్ చేసుకుంటా, ఓపెన్ చేసినాక ఇది మాత్రమే సరిపోతుంది, ఎందుకంటే మన పాతదానికి కూడా ఇంతే ఉంటుంది, అది ఎక్స్ట్రాస్ మనకేం అవసరం లేదు. అసలే సేమ్గా ఇది కూడా, దీన్ని కూడా తీసేస్తున్నాం, దీన్ని కూడా తీసేసి డైరెక్ట్ దాన్ని పెట్టి ఇన్స్టాల్ చేయడము ఏం ప్రాబ్లం ఉంటుంది. మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ డిస్టెన్స్లో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే కొందరు బ్రేక్స్ దగ్గరకు ఉంటాయి, కొందరు బ్రేక్స్ దూరం ఉంటాయి, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అప్పుడు తెలియడు. సో మనమే ఎక్స్టెండ్ చేయించుకోవాలి, దీన్ని నేను ఎక్స్టెండ్ చేయించిన, ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. అంతే దీనికి ఇది ఉంది, ఇదేంటంటే మెయిన్గా దీనిలో గ్యాప్ రావడానికి, డిస్టెన్స్ మధ్యలో గ్యాప్ రావడానికి. ఒకవేళ గ్యాప్ లేదనుకో, ఇది డైరెక్ట్ మొత్తం అతికిపోతుంది, అతికిపోయి యాక్సిలరేటర్ ఇక్కడ ఇటు సైడ్ ఏం ప్రాబ్లం ఉంటుంది కానీ యాక్సిలరేటర్ సైడ్ ఏమవుతుంది అంటే యాక్సిలరేషన్ చేయకుండా ఆపుతుంది అన్నట్టు, స్ట్రక్ అయిపోతుంది. సో ఇది పెట్టామంటే మనకు యాక్సిలరేషన్తో ప్రాబ్లం ఏమి ఉండదు అటు సైడ్. సో ఇది మధ్యలో ఇట్లా దీన్ని పెట్టేసి, దీన్ని జస్ట్ ఇట్లా పెట్టేసి ఈ హోల్లోకి దీన్ని ఇన్సర్ట్ చేసేయాలి. సింపుల్ ఏం లేదు, దాని అక్కడ పెట్టేసిన ఇప్పుడు తిప్పేస్తున్న. చూడండి ఇందులో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నేను అది పెట్టడం వల్ల ఇందులో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రాకుంటే ఏంటంటే ఇది టచ్ అయిపోయి ఉండి యాక్సిలరేషన్ కాదన్నమాట. సో ఈ గ్యాప్ పొద్దున తక్కువ ఉండే, దీన్ని ఎక్స్టెండ్ చేయించిన, సో ఈ గ్యాప్ వచ్చింది, ఇది ఎక్స్టెండ్ చేయించిన, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా పెట్టి చూద్దాం. దీంతో ఏంటంటే మనకు చాలా ప్రొటెక్షన్ వస్తుంది, చాలా అంటే చాలా ప్రొటెక్షన్. ఇగో ఇటు సైడ్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఒకవేళ డ్రాప్ అయినా కానీ ఇగో దీనికి హట్ అవుతుంది, డ్యామేజ్ మాత్రం దానికి ఉంటుంది. సో ఇది ఫిట్ చేస్తా, టైట్ ఫిట్ చేస్తా, అయిపోయినట్టే టైట్ ఫిట్ చేసి నెక్స్ట్ మీకు ఓవరాల్గా ఎట్లుంటుందో చూపిస్తా. ఫైనల్గా మనం దూరంకి వెళ్ళి చూస్తే ఈ లుక్లో వస్తుంది అది, ఇటు సైడ్ చెప్తున్నా కదా. ఆ ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా అయిపోయింది, నేనే ఇన్స్టాల్ చేసినానంటే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మంచిగా ఉంది అవుట్పుట్ కూడా. అంటే నాకు చూస్తే కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అది కొత్త లుక్ వచ్చింది. ఏం లేదు, రామ్ కోట్లో ఎక్కడికి పోయినా హ్యాండిల్ అదే బ్రేక్ గార్డ్స్ అంటే ఇస్తారు, 420 ఏమో ఉంటుంది, తీసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. బైక్ మాత్రం ఇట్లా ఉంది కొంచెం నీట్గా. ఇంకా ఏమన్నా మోడ్స్ ఫ్యూచర్లో వేయాల్సి కూడా ఉంది. ఇంకా మోడ్స్ చేస్తాను నేను, ఎందుకంటే బైక్ 2 ఇయర్స్ క్రాస్ అయింది. సో దాన్ని ఏదో ఒక కొత్త ఐటెం యాడ్ చేయడం కానీ ఇంకొకటి తీయడం అని ఇట్లా చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.